హాయ్ వీవర్స్, ఈ వారం నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్కి ఓటింగ్ ఎలా జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. కొన్ని అనఫిషియల్ పోల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ టాప్లో ఉన్న కంటెస్టెంట్స్ కంటే కూడా లీస్ట్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఈ 2 డేస్ ఓటింగ్ అదిరిపోయే లెవెల్లో జరిగింది. సో టాప్లో ఉండే కంటెస్టెంట్కి లీస్ట్లో ఉండే కంటెస్టెంట్కి ఓటింగ్ డిఫరెన్స్ అయితే పెద్దగా కనిపించడం లేదు. సో ఈ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి చూసేద్దాం. అలాగే సన్నీ వర్సెస్ ప్రియా ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది కూడా చూద్దాం. ఇక వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. ఇక ఇక్కడ ఓటింగ్ రిజల్ట్స్ చూడండి. నామినేషన్స్లో ఉన్న 8 మెంబర్స్ కూడా డబుల్ డిజిట్స్తో ఉన్నారు. అంటే టాప్లో ఉన్న శ్రీరామ్ 18% ఉంటే లీస్ట్లో ఉన్న ప్రియా 10% ఉన్నారు. అంటే ఓటింగ్ లీస్ట్లో ఉన్న వాళ్ళకే ఎక్కువగా జరుగుతున్నట్టు మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఈ అనఫిషియల్ పోల్స్ అన్నీ చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఇదేం ఓటింగ్ రా బాబు అనే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక టోటల్గా చూసుకుంటే ఈ వీక్ ఎలిమినేట్ ఎవరవుతారు అన్నది కూడా క్లారిటీగా మనకి డిసైడ్ కాలేదు. ఇక్కడ చూసుకుంటే కాజల్, ప్రియా, యానీ మాస్టర్ ఈ ముగ్గురు కూడా లీస్ట్లో కనిపిస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని అనఫిషియల్ పోల్స్లో కూడా ప్రియా గారు, యానీ మాస్టర్ వీళ్ళిద్దరే డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఎలిమినేషన్ అనేది వీరిద్దరి మధ్యలోనే జరుగుతుంది అని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఈసారి ఎలిమినేషన్లో మాత్రం పెద్ద ట్విస్ట్ ఉండబోతుంది. అదేంటో మీకు నేను ఫ్రైడే వీడియోలో తప్పకుండా చెప్తాను. ఇక సన్నీ వర్సెస్ ప్రియా వీరిద్దరిలో కరెక్ట్ ఎవరు, రాంగ్ ఎవరు అని చూసుకుంటే నేను ముందు వీడియోలో చెప్పాను. నిన్నటి ఎపిసోడ్లో అయితే సన్నీనే కరెక్ట్ నా ఒపీనియన్ ప్రకారము. అలాగే నాకు వచ్చిన కమెంట్స్ కూడా ఎక్కువగా సన్నీకి సపోర్టింగ్గా ఉన్నాయి. అలాగే ప్రియా గారికి కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఎపిసోడ్ ప్రకారం అయితే ఎవరిది తప్పు అనేది ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఎపిసోడ్లో కూడా తప్పు నాకు 80% ప్రియా గారిదే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ జెండర్ డిఫరెన్స్ లేదు, ఫిజికల్ టాస్క్లు అనేవి ఇద్దరికీ సేమ్ ఉంటాయి కాబట్టి. బిగ్ బాస్ హౌస్లో అందరూ ఈక్వలే కాబట్టి సన్నీ తన ఎక్స్ని తను ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో అది బై మిస్టేక్ కాల్ తగిలి ఉండవచ్చు. కానీ ప్రియా గారు మాత్రం ఓట్స్ స్లిప్ అవుతూ ఉన్నారు. చాలాసార్లు చంప పగిలిపోద్ది అనడమే కాకుండా వాడు వీడు అని కూడా అన్నారు. చాలా వరకు సన్నీ కంట్రోల్ చేసుకున్నట్టు కనిపించింది. కానీ కంట్రోల్ తప్పిపోయి ఏ అన్నాడు, ఇదొక్కటే సన్నీ చేసిన మిస్టేక్ అని నాకు అనిపించింది. ఆ పొజిషన్లో ఎవరున్నా కూడా అలానే రియాక్ట్ అవుతారు. ఇది 100%, ఇది నేనే కాదు ఎవరైనా ఇదే చెప్తారు. ఇక మీ ఒపీనియన్ ప్రకారము మీకు ఎవరిది కరెక్ట్ అనిపించిందో జెన్యున్గా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.